హాయ్ హలో అందరికీ నమస్కారం, వెల్కమ్ టు మై ఛానల్, దిస్ ఈస్ షరణ్. ఈ వీడియోలో మీరు చూడబోతున్నారు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అబౌట్ మునార్. మునార్ చాలా బాగుంటుంది. మీరు ఎవరైనా వెళ్ళాలనుకుంటే ఈ వీడియో చూస్తే మీకు క్లారిటీ ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. మునార్లో ఎక్కడ ఉండాలి, మునార్కి ఎంత ఖర్చు అవుతుంది, ప్లస్ మునార్కి తీసుకుపోయే ఐటమ్స్ ఏంటి, ఈ మూడు ఇన్ఫర్మేషన్ గురించి క్లారిటీగా చెప్తున్నా. నచ్చితే వీడియో మాత్రం పక్కా లైక్ చేయండి, ఇంకా వీలైతే షేర్ కూడా చేయండి. ఇప్పుడు మీరు చూస్తున్నది అల్వా బస్టాప్. అల్వా బస్టాప్కి ఎలా రీచ్ అవ్వాలనేది ముందు వీడియోలో చెప్పాను. ఇది ఇక్కడ నుంచి 12:00 డైరెక్ట్ మునార్కి బస్సెస్ ఉంటాయి. ఈచ్ వన్ వచ్చేసి 128 రూపీస్ పడుతుంది మునార్కి. ఈ జర్నీ ఎంతసేపు ఉంటుందంటే 4 అవర్స్ ఉంటుంది. మీకు ఈ జర్నీ కాకుండా ఎవరైనా కావాలంటే క్యాబ్ సీట్లు బుక్ చేసుకోవచ్చు, 3000 తీసుకుంటారు. ఇక్కడ నుంచి అయితే 128 రూపీస్ జర్నీ అంతే. ఇప్పుడు మీరు చూస్తున్నది మునార్లో ఎంటర్ అవుతుంటే వీడియో ఇది. జస్ట్ మేము బస్సు ఎక్కినాక ఒక 2 అవర్స్ తర్వాత, మునార్కి స్టార్ట్ అయిన తర్వాత బస్సు నుంచి ఈ వ్యూ అంతా కనబడుతుంది. మెయిన్గా మునార్కి వెళ్ళేది ఈ వ్యూ చూడడానికి. ఈ వ్యూని మించిన అయితే ఏం లేదనిపిస్తుంది ఆ టైంకి. అంత బాగుంటుంది మునార్కి ఏరే వ్యూ, మొత్తం గాడ్ సెక్షన్స్. మేమైతే బస్సులో వెళ్ళాం. ఈ బస్సులో కాకుండా ఎవరైనా కార్లో కానీ ఇండివిజువల్ బైక్స్ మీద కానీ ఎవరైనా పోతే మాత్రం చాలా అంటే చాలా ఎంజాయ్ చేస్తారు. ఇంకొకటి ఏంటంటే ఎక్కువ మంది, చాలామంది యూత్ ఏంటంటే బైక్స్ వేసుకొని వస్తారు, గుర్తుపెట్టుకోండి, బైక్స్ ఎక్కువ వస్తాయి అక్కడికి. మళ్ళీ ఏంటంటే ఇంకా అందరు నైట్ క్యాంప్స్ వేసుకొని చాలా అంటే చాలా ఎంజాయ్ చేస్తారు. ఈ ఎక్కువనైతే బడ్జెట్ లో కావాలంటే బస్సుకి వెళ్ళండి, బడ్జెట్లో ఎంతైనా పర్లేదు అంటే మునార్కి మాత్రం వెహికల్ తీసుకొని వెళ్ళండి, సపరేట్ వెహికల్. చాలా అంటే చాలా ఎక్సైట్ అవుతారు. అక్కడ ఉన్న ప్లేసెస్ చూస్తే మాత్రం వేరే అంటే వేరే ఫారెన్ అయిన ఫీలింగ్ వస్తుంది ఖచ్చితంగా. ఇక్కడికి మేము ఎంటర్ అయినాం. ఎంటర్ అయిన తర్వాత వ్యూని తీసుకుంటా ఎంటర్ అయినాం. అయితే ఒక 2-3 అవర్స్ జరిగింది ఈ జర్నీ. తర్వాత ఏంటంటే చాలామంది బైకర్స్, చాలా అంటే చాలా వెహికల్స్ పోయినాయి. మేము ఇక్కడికి రీచ్ అయ్యేది 5కి రీచ్ అయినాం. యాక్చువల్గా 5:30కి రీచ్ అయినాం. రీచ్ అయిన తర్వాత అక్కడనే ఒకటి డిటిపిఓ ఆఫీస్ అని వస్తుంది. కంప్లీట్ టూర్ ఇన్ఫర్మేషన్ చూడగలుగుతారు. ఇక్కడ ఇది ఎప్పుడు స్టార్ట్ అయిందా అనేది దాని గురించి ఉంటుంది నార్మల్గా, ఇది ఏందనేది ఇన్ఫర్మేషన్. ఇప్పుడు మేము ఎంటర్ అవుతున్నాం ఆఫీస్ లోపలికి. ఎంటర్ అయినాం. ఎంటర్ అయిన తర్వాత ఇక్కడ చూసాం, ఇక్కడ 2 స్లిప్స్ కనబడతాయి చూడండి, కావాలంటే స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇది ఒక్క డేకి 400, ఇట్లా 2 రోజులు ఉండొచ్చు మునార్లో. ఇక్కడ ఏమేమి చూపిస్తారో అనేది కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఉంది. ఇది కావాలంటే మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి. స్క్రీన్ షాట్ తీసుకుంటే మీకు చాలా ఉపయోగపడుతుంది. ఇది గవర్నమెంట్ ఆఫీస్, గవర్నమెంట్ది ఆఫీస్ ఇది. ఇక్కడికి వెళ్తే మీరు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. కంప్లీట్ అంటే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. ఈ మేడం తీసుకున్న డబ్బులో టోకెన్ రాసిచ్చారు. ఇక్కడ మనం కూర్చోడానికి ఉంటుంది, కూర్చోడానికి ప్లేస్ అనేది వెయిటింగ్ కోసం. ఇది ఒక మీకు సిగ్నల్ మార్క్ లేక గుర్తుపెట్టుకోండి ఈ ప్లేస్. ఇట్స్ ఇప్పుడు మీరు కనబడేది ఇట్ సైడ్ మీకు రూమ్స్ అన్నీ దొరుకుతాయి. జస్ట్ ఈ గుడిని గుర్తుపెట్టుకోండి. గుడిని కూడా కంప్లీట్ వీడియో తీసా అంటే నార్మల్గా. ఇప్పుడు మీకు ఏంటంటే ఇట్ సైడ్ చెప్తాను, కెమెరా చూడండి ఒక నిమిషం. ఇక్కడ పేర్లు కనబడుతున్నాయి చూడండి, ఈ రెస్టారెంట్ పేరు. ఈ రెస్టారెంట్ పేరు కూడా గుర్తుపెట్టుకోండి. ఈ దీని అపోజిట్ పక్క పంటి గల్లీలోకి వెళ్తే మీకు అన్ని రూమ్స్ దొరుకుతాయి, చాలా బడ్జెట్ ఫ్రెండ్లీగా దొరుకుతాయి రూమ్స్. ఇప్పుడు నేను చూస్తున్నది, నేను రూమ్ దగ్గర ఉన్నా చూడండి. ఇది రూమ్ దగ్గర జేజే కాటేజెస్ అని. ఆ కాటేజెస్ లోపలికి ఎట్లుంటుంది ఏందనేది మీకు ఇప్పుడు క్లారిటీ ఇన్ఫర్మేషన్ ఇవ్వబోతున్నా. ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఉన్న రూమ్లలో ఇదే బెస్ట్ రూమ్స్ నేను చూసిన వాటిలో. ఇక్కడనైతే దగ్గర మళ్ళీ ఇప్పుడు డిటిపిసి ఆఫీస్కి కూడా దగ్గర, డిటిపిసి ఆఫీస్ బ్యాక్ సైడ్ ఉంటుంది చూడండి. ఇప్పుడు రూమ్లోకి వెళ్దాం, ఎట్లుంటుంది చూద్దాం. ఇది రూమ్ అండి. ఇది మాత్రం 1000 రూపీస్. 2 రూమ్స్ ఇస్తాను అంటే ఫస్ట్ డే ఒక రూమ్ ఉన్నాం, సెకండ్ డే ఒక రోజు ఒక రూమ్లో ఉన్నాం. ఇది 1000 రూపీస్ రూము. టీవీ, హాట్ వాటర్ 24/7, ఎందుకంటే వెదర్ కూల్గా ఉంటుంది అండి, హాట్ వాటర్ కంపల్సరీ ఉంటుంది. హాట్ వాటరు 24/7 హాట్ వాటరు. షవర్, ఇంకా సోప్స్, టవల్స్ అన్నీ చేసిండు, చాలా బాగా చూసుకున్నాడు. ఇంకొకటి ఏంటంటే క్లీనింగ్ కూడా ఇప్పటికప్పుడు చేస్తున్నారండి కాలేజెస్లో. ఇది ఏంటంటే బ్యాక్ వ్యూ, ఇప్పుడు మీకు వ్యూ పెట్టబోతున్నది బ్యాక్ వ్యూ. రెండు ఉన్నాయి దీనికి 1000 రూపీస్ దానికి. ఫ్రంట్ ఒకటి, బ్యాక్ వ్యూ కూడా ఉంది లైట్గా, బాల్కనీ టైప్ ఇది. ఇది ఇప్పుడు ఇంకొక రూమ్ చూపిస్తాను చూడండి, 500 రూపీస్ లోపల రూమ్. ఇది ఆ రూమ్, 500 రూపీస్ లోపల రూమ్ అయితే ఇది 500, జస్ట్ 500. ఈ 500 రూపీస్కి ఈ రూమ్ అండి. సెకండ్ డే ఇల్లో ఉన్నాం, ఇది 500 రూపీస్ రూమ్. ఇక్కడ కూడా సేమ్ ఫెసిలిటీస్, కానీ కొంచెం సైజ్ చిన్న ఉంటుంది అంతే రూమ్ సైజ్. సేమ్ ఫెసిలిటీస్, సేమ్ అంతా, సైజ్ చిన్న ఉన్నా అంతే.
హాయ్ గుడ్ మార్నింగ్ అని చెప్పిన అప్పుడే ఇప్పుడు పోయి టిఫిన్ చేసి వచ్చినాం. టిఫిన్ చేసి వచ్చినాం, అయిపోయింది, రెడీలు ఉన్నాం. బస్సు వెనకాల ఉన్నది, ఇళ్ళనే పోవాలి మనం. ఇప్పుడు నిన్న బుక్ చేసాం కదా అదే బస్సు, ఇది వచ్చేసింది, రెడీలు ఉన్నది. 9:30 అవుతుంది, 9 అన్నాడు కదా, 9:30 అవుతుంది. ఇంకో ముగ్గురు కోసం వెయిటింగ్ వాళ్ళు టిఫిన్ తిన్నాడు వీళ్ళు. ఇక్కడ వెనకాల ఉన్నారు చూడండి, వీళ్ళు ముగ్గురు అడుతున్న వచ్చేది అటు శ్రీకాంత్ గారు, వాళ్ళ ముగ్గురు, ఇంకో ముగ్గురు కోసం వెయిటింగ్. మన 8 మెంబర్స్ తీసుకొని పోతాను, వచ్చేదా రెడీ ఉంది, వెయిట్ చేద్దాం ఇంకో ముగ్గురు కోసం. ఇంకో ముగ్గురు కోసం వెయిట్ చేస్తుంటే ఆ షాప్ ఓపెన్ చేశారు. ఈ డిటిపిసి ఆఫీస్ ముందటనే ఉన్నది, డిటిపిసి ఆఫీస్ ముందట. ఇది కూడా గవర్నమెంట్ది, ఇవన్నీ వైన్ బాటిల్స్. ఇక్కడికి వస్తే మాత్రం ఖచ్చితంగా ఈ వైన్ బాటిల్ తీసుకోండి, ఎందుకంటే జస్ట్ 250 రూపీస్ ఒక ప్రతి ఒక్క వైన్ బాటిల్. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ వాటర్ పట్టుకోవడం అవసరం లేదు, ఎవరైనా ట్రావెల్ చేసేటోళ్ళు ఖచ్చితంగా వాటర్ బాటిల్ అవసరమే లేదు, ఎందుకంటే ఇక్కడ జస్ట్ 10 రూపీస్కి వాటర్ బాటిల్ దొరుకుతుంది. ప్రతి ఒక్కటి కిన్లీ అప్ కాఫీ అని ఏదైనా బయలు ఏదైనా వాటర్ బాటిల్ జస్ట్ 10 రూపీస్ అండి, ఎక్కువ పెట్టడం అవసరం లేదు. ఇంకొకటి ఏంటంటే ఫుడ్ ఐటమ్స్ మాత్రం చాలా అంటే చాలా ఎక్స్పెన్సివ్. ఇంకా మీతో మనం ఏమైనా తీసుకోవాలంటే తీసుకోవచ్చు. చూడండి స్టార్ట్ అయింది వ్యూ, ఇక్కడ నుంచి మేము బస్సు ఎక్కడ ట్రావెల్ చేస్తున్నాం. ఇదంతా బస్సు వ్యూ అంతా ఎంజాయ్ చేస్తున్నాం. చేస్తుంటే ఫస్ట్ పోయినా మేము టాప్ స్టేషన్, ఇదే అండి టాప్ స్టేషన్. మున్నార్లో మెయిన్ చూడవలసిన ప్లేస్ అంటే ఇదే టాప్ స్టేషన్. ఈ టాప్ స్టేషన్ ఇక్కడ చాలా అంటే చాలా బాగుందండి వ్యూ. అసలు యాక్చువల్గా చలి బాగా పెడుతుంది, అసలు టాప్ స్టేషన్లో చలి అంటే వీభచంగా చలి ఉంటుంది. ఖచ్చితంగా ఒక స్వెటర్ తీసుకోపండి, బ్లాంకెట్స్, చెద్దర్లు అలాంటివి అవాయిడ్ చేయండి, ఎందుకంటే లగేజ్ ఎక్కువైపోతుంది. మున్నార్ వెళ్ళాల్సింది అయితే ఎందుకు అవసరం, ఎందుకంటే మన క్వాటేజెస్లోనే ఫుల్ ఇస్తారు. ఈ వ్యూ మొత్తం చాలా అంటే చాలా బాగుందండి. ఇక్కడికి డైరెక్ట్ మార్నింగ్ టైంలో రావాలండి, మార్నింగ్ ఎంత వీలైతే అంత మార్నింగ్, 9:00 అంటే 9:00 కన్నా ముందు రావడానికి ట్రై చేయండి. ఇంకా మీకు వీలైతే ప్రైవేట్ వెహికల్స్ ఉంటే మార్నింగ్ రావాలి. ఇదే ఇక గవర్నమెంట్ వెహికల్స్లో బడ్జెట్ ఫ్రెండ్లీగా కావాలి, మనం తక్కువ బడ్జెట్లో అయిపోవాలనుకుంటే వాళ్ళు 9:00 ఓపెన్ చేస్తారు. 9 to 10 అయితే ఇక్కడికి రావడానికి ఇక్కడికి. కానీ చాలా అంటే ఇది నిజంగా చెప్పాలంటే టాప్ స్టేషన్ హైలైట్ ఉంటుందండి. కుండల డ్యామ్ ఇది 100 ఇయర్స్ ఓల్డ్ అంట చెప్తాండు ఆయన. అక్కడ ఉంది 1947 కుండల డ్యామ్ అని ఉంది. చూద్దాం ఎట్లుంటుంది అసలు ప్లేస్ ఎట్లుంటుంది. యాక్చువల్లీ ఇది నిజంగా చెప్పాలంటే ఇక్కడికి ఎవరన్నా వెడ్డింగ్ షూట్స్కి అయితే బెస్ట్ ప్లేస్ అన్నట్టు, ఎందుకంటే చాలా బాగుంది నిజంగా. నిజంగా ఇది కుండల డ్యామ్ అన్నారు కదా, అంటే 6 మంత్స్ ఇక్కడ కంటిన్యూషన్ వర్తం పడుతుంది అట. ఆ సిక్స్ మంత్స్ లోపల మిగిలిపోయిన వాటర్ అన్నీ స్టోరేజ్ చేసి ఇట్లా పెట్టిల్లు, మళ్ళీ 6 మంత్స్ దాకా. ఇక యాక్చువల్గా సూపర్ ఉంది. ప్లేస్ అండి ఇది, ఈకో పాయింట్ అంటారు. ఇప్పుడు ఇక్కడ బాయ్స్ నిలబడి చూడడానికి ఇక్కడ పోవడానికి 10 రూపీస్, ఎంట్రీ అవ్వడానికి బార్డర్ దాటి అల్లకి వెళ్ళడానికి 10 రూపీస్. వెళ్ళిన తర్వాత ఒక్కసారి విధులేస్తే మొత్తం రీసౌండ్ వస్తుంది. మన గోల్కొండ అక్కడ వస్తాయి చూడండి, సేమ్ అంతకన్నా మంచి రీసౌండ్ వస్తుంది. వ్యూ అని ఏమన్ను ఉంటుంది తెలుసా, సూపర్ ఉంటుంది. సేమ్ ఇక్కడ నుంచి ఒక ఇంచుమించి 1 కిలోమీటర్ ఉంటుంది అక్కడ నుంచి లాస్ట్ వరకు. ఆ 1 కిలోమీటర్లో అందరు చాలామంది వెడ్డింగ్ షూట్స్ కానీ లేదంటే చిన్న చిన్న ఫోటో సెషన్లు కానీ బాగా తీస్తారు. ఈ వ్యూ ఇట్లా మస్తు ఉంటుంది. ఇక్కడ బోటింగ్ చేయడానికి 300 రూపీస్, అక్కడ వాళ్ళు బోటింగ్ చేస్తున్నారు చూడండి, దానికి చేయడానికి 300 రూపీస్ పర్ హెడ్. ముందరికి ఇక్కడ ముందరికి వెళ్తా అంటే కొన్ని పాతకాలం వస్తువులు కూడా ఉంటాయి, ఆ వస్తువులు కూడా చాలా అంటే చాలా అక్కడ అట్రాక్షన్ అన్నట్టు. ఇక్కడ ఇప్పుడు మీరు చూడబోయేది మూవీ ఎక్కువ జరిగిన ప్లేస్ అన్నట్టు. ఈ గ్రీనరీ ఉంది చూడండి, సాంగ్స్ అయితే ఎక్కువ షూటింగ్ జరుగుతాయి అటు. ఇక్కడ మమ్మల్ని అయితే బస్ డ్రైవర్ ఆపలే, మీరు కావాలంటే బైక్స్తో ఇండివిజువల్గా వస్తే మాత్రం అక్కడికి ఖచ్చితంగా వెళ్ళండి, చాలా బాగుంది, ఫొటోస్ కూడా బాగా దిగచ్చు. ఇప్పుడు మీరు చూస్తున్నది మడిపట్టి డ్యామ్, అంటే ఎంట్రీ అయితే ఏం లేదండి, జస్ట్ బ్రిడ్జ్ మీదకి వెళ్ళి నడుచుకుంటూ వస్తా అంటే ఆయన మడిపట్టి డ్యామ్ అని చెప్పాడు. మేమైతే ఎంట్రీ ఏం కావాలి, అప్పటికే ఫుల్ వెహికల్స్ వస్తున్నాయి ట్రాఫిక్లో, అక్కడ ఫొటోస్ కూడా దిగరాలి, వీడియో కూడా కరెక్ట్ క్లారిటీ అంటే వచ్చింది, దాదాపు కొంచెం అన్ఈజీ అనిపించింది అక్కడికి, చాలా టైర్డ్ అయినాం. ఇదైతే బ్రిడ్జ్ పని నిలబట్టి మడిపట్టి డ్యామ్ అని చెప్పాడు, అంతే అంతకుమించి ఏం చెప్పలే. ఇక్కడ మొత్తం ఫెన్సింగ్ వేసుకుంది, ఫొటోస్ కూడా దిగరాలి. వీడియో అయితే తీసాను నార్మల్గా చూడండి, ఇది కూడా బాగానే ఉంది. విడిజిట్ చేస్తే ఎవరైనా బైక్స్ మీద వస్తే మాత్రం ఆపి మరీ బాగా దిగచ్చు, బైక్స్ కార్స్ అయితే ఈజీగా ప్రిఫర్ చేయండి. ఇది ఒక ట్రాక్టర్ ఫోటో అండి, మంచిగా ఉందని తీసిన, అంటే డిఫరెంట్ మోడల్గా టీ ప్లాంట్స్ అన్నీ పట్టుకపోయితే
ఇది ఫుడ్ పరోటాస్ ఎక్కువ దొరుకుతాయి, ఇది ఫుడ్ అండి. ఫ్రైడ్ రైస్ ఎక్కువ దొరుకుతాయి. మేము ఉన్న రెస్టారెంట్ పక్క పంటే ఉంది. ఫ్రైడ్ రైస్ చాలా అంటే నేను దగ్గరుండి చేపించుకున్నా. అంటే చాలా ఫుడ్ మనకు నచ్చినట్టు అంటే డిఫరెంట్ మోడల్ ఉంటుంది, మనకు నచ్చాలంటే మనం దగ్గర ఉండి చేయించుకోవాలి. ఫుడ్ అయితే పక్క నీకు చెప్తున్నా, ఏం పట్టుకపోకపోయినా ఒక పికిల్స్ ప్యాకెట్స్ అయితే ఉండి, చపాతీలు అయితే పక్క పట్టుకపోండి. మీకైతే ఖచ్చితంగా చాలా బెనిఫిట్ ఉంటుంది. పికిల్ ప్యాకెట్స్ అయితే పక్క అండి. మీకు స్నాక్స్ కూడా పట్టుకపోతే పట్టుకపోండి. ఫుడ్ అయితే అంతే, ఇక ఇది మెయిన్గా తీసుకపోయింది.